If you like the video, please click on the like button, write a comment, and subscribe to my channel. Watch the clips, and select one for you. ఏంద్రా అంత బిజీ అయిపోయినా ఫోన్ చేత లిఫ్ట్ చేస్తలో దావత్ అడుగుతానని భయపడతానవా? ఫోన్ సైలెన్స్ లో చూసుకున్నా గానీ దావత్ అంటాను దేనికోసమే? ఓ నాతో చెప్పించాలనుకుంటానవా? అస్సలకే చెప్పపో, ముచ్చటంగా చెప్పరా. అదే సన్నీ లియోన్ బట్టలు ఇగిప్తా అగిప్తా అని ఎదురు చూసినట్టు ఏ ఆడుతుంది? చీ బాడ్కో, సన్నీ లియోన్ సినిమాలు నువ్వు ఎప్పుడు చూసినావరా? దాని సినిమాలు నేను చదువుతానే, నాకు చదువు తప్ప వేరే ప్రపంచం తెలియదని నీకు తెలుసుదానే. మన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే విన్నా అంతే. అరే ఇవాళ డిగ్రీ రిజల్ట్స్ వచ్చినాయిరా, నువ్వు ఎప్పుడు చదువుతావు అని అంటావు కదా, ఇవాళ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినవురా. అవునా? కంగ్రాచులేషన్స్ రా. నీ నోట్లే అది పోయ్యా. ఏం పోతావురా బాడుకో, ఏం పోతావురా బాడుకో, బాడుకో బలసిందారా బొక్కలుగా కొడతా. అదేనే నీ నోట్లో చక్కెర పోయి అంటున్నా. సరే బాయ్ మరి. ఈ విషయం ముందు మా అన్నవన్నీ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు నాకు అమ్మ నాన్న లేకున్నా కష్టపడి చదువుతారు. సరే బాయ్ మరి. సరే బాయ్. ఎందుకు పిల్లగా చెల్లెల నుంచి వచ్చినావా? కాదు కదా, నేను ఎలా డిగ్రీ తీరుసు కదా అని ఫస్ట్ వచ్చింది. అవునా, మంచిది. ఏమండి చెప్పండి. మీ ఇంటి గేట్కి టూలెట్ బోర్డ్ చూసి వచ్చినా, ఇల్లేదన్నా రెంట్కుందండి? అయ్యో లేదండి, అది నిన్ననే వేరే వాళ్ళకి ఇచ్చేసాం. మా ఆయన బోర్డు తీయమన్నాను కానీ తీయనట్టుంది. మరి మీ గల్లీలో ఏదన్నా మీకు తెలిసిన వాళ్ళు ఇల్లు ఉందా రెంట్కి? నాకు తెలిసి అయితే ఏం లేదు, ఒకసారి ట్రై చేయండి. ఆ రూమ్కి తాళం వేస్తుంది, అదేమన్నా రెంట్కుందండి? అది ఉన్నారు అందులో వేరే వాళ్ళు బయటకు వెళ్ళి. అదొకటి చిన్నది ఉంది మరి, కానీ మీరు అడ్జస్ట్ అవుతారా? చిన్నదైనా పర్వాలేదండి, నేను ఒక్కదాన్ని ఉండేది, అడ్జస్ట్ అవుతా. రెంట్ ఎంత అండి? రెంట్ 2.5. ఓకే అండి, నో ప్రాబ్లం. నేను సాయంత్రం సామాన్లు తీసుకొని వస్తాను. ఓకే అండి, థ్యాంక్స్ అండి, బాయ్. హాయ్ అన్వేష్. హాయ్ అండి. ఏం చేస్తున్నా? చదువుకుంటున్నా అండి. అవునా, ఇంతకీ నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ వరకు అయినా అండి, ఇప్పుడు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నా. బాగా చదువుకో, బాగా ప్రిపేర్ అవ్వు. సరే అండి, ఎగ్జామ్స్ బాగా రాసి నువ్వు ఖచ్చితంగా జాబ్ కొట్టాలి. సరే అండి. ఏదైనా చెప్పడానికి వచ్చిరా అండి? ఏ అదేం లేదు, ఊరికేనే వచ్చా. సరే నువ్వు చదువుకో, నేను డిస్టర్బ్ చేసేందుకు నేను వెళ్తా. సరే అండి. ఏంటి చెల్లె? చాయ్ పెడదామంటే చక్కెర అయిపోయింది అక్క, బదులు అడుగుదామని వచ్చిన. పెడతాం. పందిరిందా చెల్లె? ఇంకా తీయలేదు అక్క, ఇవాళ శుక్రవారం కదా, ఒక్క పొద్దు. నీ పందిరిందా అక్క?
తీరింది చెల్లే, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, రెడీ కావాలి. ఇక సరే రెడీగా మీ ఇంటికి అద్దం అనుకుంటానా చెల్లే, పూలు తెంపుకొచ్చుకోవడానికి. సరే అక్క రామరి, పూలు తెంపుకుందుకు బాయ్. ఎంత వేసా నిద్ర ఆడతలేదు. మా అన్న ఆయన ఊరికేరు ఒక్కని భయం భయం అవుతుంది. అసలు ఇంకా బయట వర్షం పడుతుంది, డోర్ సప్పుడు అవుతుంది, గాలికైతే ఇంత ఎవరు వచ్చినట్టు ఉంది. నడిచిపోయినా పొద్దుంత మంచిగా ఉంది, సడన్ గా వర్షం పడుతుంది. అవునండి, నడిచిపోయినా. అవును గాని మీ అన్న వదిన లేరా ఇంట్లో? లేరండి, ఊరికి వెళ్ళారు. మరి ఏమన్నా తిన్నావా? తిన్నా అండి. మీరు తిన్నారా? తిన్నా. బోరు కొడుతుంది, టీవీ అన్న పెడతా. సరే పెట్టు. ఈ ఆంటీని చూస్తుంటే ఇంత కంట్రోల్ చేసుకున్నా కంట్రోల్ చేసుకోలేకపోతున్నా. ఏమైంది అన్వేష్, ఏం ఆలోచిస్తున్నా? ఏం లేదండి. ఏంటి అన్వేష్, ఏం చేస్తున్నావు? వదిలే, ఇలాంటి వాడు అనుకోలే, వదిలే. ప్లీజ్ అంటే నా అర్థం చేసుకోండి, నా వల్ల కావట్లేదు. ఏంటది నీ వయసేంటి, నా వయసేంటి? ఇంత మంచోడు అనుకున్నా ఇట్లా చేస్తున్నాయండి. నేను వెళ్ళిపోతా. ఏదో ఆవేశంలో ఇలా చేసాము, క్షమించండి. అబ్బా, చేసిందంతా చేసేసి ఇప్పుడు క్షమించండి ఆంటీ అంటున్నావా? చేసిందంతా చేసేసి ఇప్పుడు ఆలోచిస్తున్నావా? ఇదిగో టీ. ఏదో తెలియని పరిస్థితులు అలా జరిగిందండి. నాకు కూడా గిల్టీగా ఉంది, నిన్న నుంచి పదే పదే అదే గుర్తుకొస్తుంది. చదువుదామంటే కూడా చదివిన దృష్టి పెట్టలేకపోతుంది, క్షమించండి అండి. సరేలే, జరిగిందంత మర్చిపోయి మంచిగా చదువుకో. సరే. Thank you.
నువ్వు ఎంత మర్చిపోదావన్నా ఈ ఆంటీ పదే పదే గుర్తు చేస్తుంది. నా చూపులు అక్కడికే పోతుంది. అన్వేష్, అన్నం వదిన లేదు కదా, అన్నం తిందుదా? ఆంటీ నిజంగానే అన్నం తినడానికి రమ్మంటుందా లేకుంటే? ఏమాలోచిస్తున్నా అన్వేష్, నేను అన్నం తినడానికే రమ్మన్నా, రా. సరే. కూర చాలా బాగుందంటే. ఏ, నేను బాగాలేనా? మీరు కూడా బాగున్నారంటే. మరైతే లోపలికి వెళ్దామా? ఏంటండి గట్ల అంటారు? అబ్బా నీకు తెలియదా నేను ఎందుకు రమ్మంటున్నాను? ప్లీజ్ ఆంటీ, ఆ విషయం మర్చిపోండి. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను, ఎందుకంటే నేను ఎప్పుడు మర్చిపోలేని సుఖాన్ని ఇచ్చావు. అబ్బా ఆంటీ నీకు దండం, జర మర్చిపోండి. అవు చెల్లి ఎట పోతున్నావు? పొలం కాడికి పోతున్నా అక్క, సాయంత్రం వస్తా. సరే పోయిరా. అంటే అన్వేష్ ఒక్కడే ఇంట్లో ఉంటాడనమాట. ఏంటంటే తలపిస్తుందండి? తలుపు ఎందుకేశారండి? ఎందుకేసా అంటావు ఏంటి? ఇప్పుడు ఏదో తెలియక చేసిన తప్పు అండి, నేను అలాంటి వాడిని కాదు. కాదండి. నువ్వేం రైట్ లా మారిపోయావు, ఎంత మంచిగా ఉన్నావు అనుకున్నా. అరే ఎంత మంచిగా ఉన్నావు, ఎట్లెట్లా మారిపోయినావు నువ్వు? పిచ్చి అనుకో, ఎందుకిట్లా మారిపోయావు? అసలు ఏం జరిగిందంటే, అవునే, ఆ ఆంటీని చూశాక నా ఫీలింగ్స్ ఆపుకోలేకపోయాను, అందుకే అలా చేశా. అయినా నువ్వే కాదురా, ఈ రోజుల్లో చాలా మంది యువత 5 నిమిషాల సుఖం కోసం వాళ్ళ అందమైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అరే పిచ్చోడా, ఫస్ట్ నువ్వు చదువుకోరా, చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది. ఆంటీంద్రా, ఆంటీ కంటే 100 మంది అమ్మాయిలు క్యూ కడతారు. ఫస్ట్ చదువు మీద కాన్సన్ట్రేషన్. నేను పెద్దదాన్ని అయ్యుండి, నీకు చెప్పాల్సింది పోయి నేనే నువ్వు తప్పు చేసేలాగా చేశాను, నన్ను క్షమించాను దేశ్. ఇంట్లో కూర్చొని ఉంటే ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయిరా, మన ఫ్రెండ్స్ దగ్గరకు పోదాంపా. సరే పో. ఏంద్రా ముఖం అంత పెంటోలో పెట్టినావు, కొంచెం నవ్వు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత క్రియేషన్స్. చూసారు కదా మా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.